ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదల బతుకులు మారుతాయని మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థి కవంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం పోలంపల్లి తిమ్మాపూర్ మన్నెంపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలం వెళ్లదీస్తూ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. స్థానికేతరుడైన రసమయ్య బాలకిషన్ కు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే తన ఆస్తులను పెంచుకున్నాడు తప్ప ప్రజలకు మాత్రం ఏమి చేయలేదని విమర్శించారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామన్నారు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి 100,000 రూపాయల రుణమాఫీ జరిగిందా తల్లి? ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అందరికి వచ్చినా ఇక్కడ మరి దళిత బంధు వచ్చింది అందరికి. మరి నువ్వు ఎందుకు రా నాయన? వాగ్దానం చేసి ఉద్యోగాలు, మన నిరుద్యోగ తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చెల్లెలు ఎంతమంది ఉన్నారు? డిగ్రీ చదివిన వాళ్ళు లేదు. ఆమె ఏం తీసుకున్నారు తల్లి ముట్టి కింద? అంటే మన పూరగళ్ళకు ఖాతరు లేదా? నీ బిడ్డ గురించి బాధ, నీ కొడుకు గురించి బాధ, నీ అల్లుని గురించి బాధ, ఇంకో కొడుకు గురించి. అందరికి ఉద్యోగాలు, మంత్రులైంది కదా. మా పిల్లలు గ్రూప్ వన్ ఆఫీసర్ కావడదా, ఆర్డీఓ కావద్దా, డిఎస్పీ కావద్దా, లేకపోతే ఇంకో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కావద్దా, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కావద్దా? మరి మీరందరూ కూడా ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వలే ఆయన అన్నట్టు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక్కటి ఆలోచించి రాబోయే ఎన్నికల లోపల ఏమి చేయను కేస్తామా, ఏమి ఏమన్నా చేసిందా కాంగ్రెస్ పార్టీ చేసిందా అమ్మా? 2004 నుంచి రాజశేఖర్ రెడ్డి చేసిందా? ఉచిత విద్యుత్తులు ఇచ్చిందా రైతులకు? రైతులు చస్తున్నారంటే రైతు రుణమాఫీ చేసిందా? 100,000 రూపాయల రుణమాఫీ చేసిందా? అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు కట్టించిందా? అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చిందా? అడిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చిందా? అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చిందా? అడిగిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిందా? పదేళ్లుగా ఇప్పుడు రేషన్ కార్డు వస్తుంది, పదేళ్లుగా ఆరోగ్యశ్రీ కార్డు వస్తలేదు, పదేళ్లుగా మీకు అభయహస్తం వస్తలేదు. వస్తున్నారు తల్లులు? పదేళ్లుగా వడ్డీ లేని రుణాలు వస్తున్నాయా? పదేళ్లుగా పావల వడ్డీ వస్తుందా? వస్తుందా? మరి ఇంకెందుకు రా వేసేది? నాకెయ్యి నాకెయ్యి అంటే వాడు మురిచేది పైసల బలంతో. మీరందరూ మాకు ప్రజాబలం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలంటున్నారు, ఉద్యోగం రావాలంటే కాంగ్రెస్ రావాలంటున్నారు యువత. యువతను కూడా మోసం చేసిండు కదా వీడు. 3016 ఇస్తా నిరుద్యోగ భృతి అన్నాడు. ఏ ఒక్కరికన్నా ఇచ్చిండమ్మా? ఈ అబద్ధాలు మోసాలను మనం అరికట్టాలి. ఈ మోసం ప్రభుత్వాన్ని అబద్ధపు వాగ్దానాలు చెప్పడమే తప్పకుండా మనం అరికట్టాలని కోరుతా ఉన్నాం.